నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు నమస్కారం గురువుగారు సూర్యస్ గురువుగారు చాలా మంది జీవితాల్లో వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది ఇది నాకు ప్రత్యేకించి కొంతమంది కమెంట్స్ పెట్టారు నాకు మెసేజెస్ చేశారు చాలామంది అడగగా అడగగా నాకు అనిపించిన అడుగుతున్న ప్రశ్న మా జాతకం ఎవరికి చూపించినా చాలా బాగుంది అంటున్నారు కానీ మా జీవితం చూస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది ఎప్పుడు బాధలే ఎప్పుడు కష్టాలే మరి జాతకం బాగున్నప్పుడు జీవితం బాగుండాలిగా హండ్రెడ్ పర్సెంట్ బాగుండాలి మరి మరి దానికి గల కారణం ఏంటంటారు అంటే జాతకం హండ్రెడ్ పర్సెంట్ నిజమా జ్యోతిష్యం నిజమా అంటే జ్యోతిష్యం నిజమా అన్నది మీరే చెప్పాలి జాతకం నిజమా అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైము అవి కరెక్ట్గా ఇచ్చారో లేదో వాళ్ళు చూసుకోవాలి అంటే ఇందులో చాలా ఉంటుందమ్మా ఇక్కడ జన్మకాల సంస్కారం అని చేస్తారు అంటే మీరు మనం ఇచ్చిన డేటుని బట్టి అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తాం కష్టాలు బాగా ఎక్కువైనప్పుడు మనం సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చూడడం గురించి మాట్లాడుతాం బాగున్నంతవరకు ఏమి మనకి కనపడం మన జాతకం ఎలా ఉందో కూడా అనుకుంటాం నా జాతకం టాప్ కాబట్టి నేను ఈ టాప్ లెవెల్లో ఉన్నానంటారు ఎప్పుడైతే ఒక్కసారి పడ్డామో అదే ఇంత టాప్గా ఉన్న జాతకం ఎలా అయిపోయింది ఏదో జరుగుతుంది దశ బాగాలేదు దిశ బాగాలేదు లేకపోతే పేరు బాగాలేదు న్యూమరాలజీలో కరెక్ట్ చేసి అప్పటి వరకు బాగుంది ఈ పరిస్థితి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ మారిపోయింది ఇక్కడే సందేహం వస్తుంది చూడండి అమ్మా ఇప్పుడు కోటేశ్వరులుగా ఉన్నటువంటి వేల ఎవ్వరూ కూడా అంటే ఇప్పుడు మనకి మీడియా పెరిగిన తర్వాత ఇవి ఎక్కువ అయినాయి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇంత జ్యోతిష్యం లేదు ఇంతమంది సిద్ధాంతులు లేరు వాస్తు కూడా ఇంత లేదు అంటే ఎప్పుడైతే పబ్లిసిటీ మనం వెతకడం మొదలు పెట్టామో దారులన్నీ ఎక్కువ ఓపెన్ అయినాయి అప్పటివరకు ఇప్పటివరకు కోటేశ్వరులై ఉన్న ఎవ్వరూ కూడా నేమ్ కరెక్షన్స్ లేకపోతే జాతకాల్లో దోషాలు వీటికి పరిహారాలు వాళ్ళందరూ కేవలం దీక్ష దక్షతతో పనిచేయడం వల్ల అంటే వృత్తే దైవంగా చేసేవారు బాధ్యతతో చేసేవారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిపోయారు ఇప్పుడు నాకున్నటువంటి తెలివితేటలకి నేను ఎందుకు బిల్ గేట్స్ అవ్వలేదు నేను ఎందుకు మోడీ అవ్వలేదు నేను ఎందుకు ఇంకోటి అవ్వలేదు ఇది ఆలోచిస్తున్నాను కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళ పేరు చెప్పుకునే స్థితిలో ఉన్నవాళ్ళు దీనికి రావడానికి ముందు ఎంత కష్టపడ్డారు ఏమేం చేశారు అది ఎక్కడ మనకు కనిపించట్లేదు అంటే నిజంగా మీ జాతకం బాగుంది ఎలా చెప్పగలుగుతున్నావు పన్నెండు రాసులు నూట ఎనిమిది నక్షత్రాల్లో మీద ఒక రాశి మేష రాశి మేష లగ్నం అయింది లగ్నత్తు చూసుకుంటే గ్రహాలన్నీ ఉండాల్సిన చోట్ల ఉన్నాయి బాగున్నాయి కానీ మీ నడవడిక బాగలేదు అంటే చాలామంది మంది ఏమనుకుంటారంటే గ్రహాలే కదా నడిపిస్తాయి అనుకుంటారు నువ్వు పుట్టినప్పుడు భర్త చార్ట్ స్టార్ట్ అవుతాయి పుట్టినప్పుడు లగ్నము రాసి రెండు డిసైడ్ చేసి ఒక జాతకం తయారైపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ గోచారం ఏదైతే ఉందో ఇవాళ ఒక అబ్బాయి పుట్టినప్పుడు ఇవాళ గోచార ప్రభావం ఆ అబ్బాయి మీద ఉంటుంది అది అతని భర్త చాట్ అవుతుంది ఇక అక్కడి నుంచి ఆ గ్రహాల ప్రభావం అతని జీవితం అవుతుంది ఎంత గ్రహ ప్రభావం జీవితం అయినా మార్చుకోవడానికి మనిషికి ఒక అవకాశం ఉంటుంది అది సంకల్పం నీ సంకల్పం ఉంటే మనకి పాట కూడా ఉంది ఇష్టం వచ్చినట్టు బ్రహ్మ తన రా నీ రాతను రాసేసాడు కానీ నీ రాతను మార్చుకునే శక్తి నీకే ఉంది చేతి గీతలు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి ప్రతి మనిషికి అలాగే ఉంటాయి కానీ పిడికిలు బిగిస్తే ఏమైనా గీతలు ముడుచుకుపోయినాయి అంటే నేను సంకల్పించుకుంటున్నాను నేను చేయగలను నేను సాధించగలను అనుకున్నప్పుడు నువ్వు దేనన్నా సాధించగలుగుతావు కానీ మరి నువ్వు కేవలం జాతకాలనే పట్టుకుని నాకు బాగాలేదు నాకు చంద్రుడు బాగాలేదు నాకు శుక్రుడు బాగాలేదు నాకు శని బాగాలేదు ఇలా అనుకుంటూ తిరుగుతూ ఉంటే నిజంగా బాగున్న ఆ గ్రహాలు నీకు ఉపయోగపడడం అవసరమే అక్కడ నీకు జాతకం మొత్తం చెప్పింది ఒక్కొక్క స్థానంలోనూ ఒక్కొక్క ప్రభావం లగ్నం శరీరానికి ద్వితీయ స్థానం కుటుంబాన్ని ధనానికి చతుర్థ స్థానం అమ్మ ఇల్లు వాహనాలు పంచమం పిల్లలు ప్రేమ షష్టమం శత్రువులు రోగాలు రుణాలు ఇవన్నీ ఉంటాయి ఇలా ఒక్కొక్క స్థానంలో ఒకటి ఉన్నప్పుడు ఆ గ్రహం మీకు చెప్తూ ఉంటుంది పర్టికులర్ పంచమం బాగాలేదు అంటే రవి బాగాలేదు నీ జాతకంలో అంటే సంతానానికి ఇబ్బందులు రావచ్చు ప్రేమలో మార్పులు రావచ్చు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి నాకు పంచమం బాగాలేదు కాబట్టి ఒకవేళ నేను ప్రేమగా ఉండాల్సిన వ్యక్తులతో పౌరుషంగా మాట్లాడితే వాళ్ళు నాకు దూరం అయిపోతారు దాన్ని మార్చుకోవాలి ఇక్కడ పంచమం బాగాలేదు రవి బాగాలేదు కాబట్టి నేను అరుస్తాను అంటే నేను ప్రేమించిన అమ్మాయి నీతో ఎందుకుంటుంది ఇప్పుడు చాలామంది ప్రేమించినప్పుడు హ్యాపీగా ప్రేమించేసుకుంటారు తర్వాత పెళ్ళి అయిన తర్వాత విడిపోతుంటారు ప్రేమ వరకు పంచమం పనిచేసింది పెళ్ళి దగ్గరకు పని చేయలేదు సెవెంత్ హౌస్ అంటే అక్కడ గ్రహాల తాలూకు స్థితి పంచమం రవి అయ్యాడు సప్తమం శుక్రుడు అయ్యారు వీళ్ళిద్దరూ ప్లానెట్లో చక్రాల్లో బాగాలేదు అనుకో సాధారణంగా బాగుండవు అందుకని ప్రేమ వివాహాలు చాలా తక్కువ సఫలీకృతం అవుతాయి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్య అన్యోన్యత కావాలి అందుకని ప్రేమ వివాహాలు మాక్సిమం ఫెయిల్యూర్ని ఎక్కువ చూస్తాయి అలానే చాలామంది అంటారు చూసిన సంబంధాలు అసలు అంటే పార్ట్నర్షిప్ సెవెంత్ హౌస్ అంటే పెళ్ళి అనికన్నా పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళద్దరి మధ్య ఉండాల్సింది బాండింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి వ్యాపారంలో కూడా అంతే పార్ట్నర్ తోటి ఫైనాన్షియల్ ఇష్యూసే వస్తాయి వీటికి పరిహారాలు మనం అక్కడ శుక్రుడు వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకని డైవర్స్కి వెళ్ళిపోతూ ఉంటారు పెళ్లి చేసుకునే సార్ పెళ్లి చేసుకు అంటే మనం ప్రేమ వివాహాలు కాదు ఇది పెద్దలు చేసిన పెళ్లిల్లో కూడా ఎలాంటి లోపాలు వస్తున్నాయన్నప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యతకి కారణమైనటువంటి ఆకర్షణ ముహూర్తంలో లేదు ముహూర్తాలు పెడతారు ఏదో నామకే వాసు ముహూర్తాలు పెడతారు కాదు ఒక్కసారి వధు చేతిలోంచి జీలకర్ర బెల్లం మేయించి ఒక శక్తి వరుడులోకి వరుడులోంచి వధువులోకి మారుతుంటుంది ఆ ముహూర్తం సరిగ్గా బలం లేకపోవడం వల్ల కొన్ని కొన్ని మిస్పెయిర్ అవుతూ ఉంటాయి అయితే ముహూర్తాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒకప్పుడైతే జాతకాలు చూసేవారు కాదు ముహూర్తాలు చూసేవారు కాదు పెళ్ళిళ్ళు చేసేవారు చాలా చక్కగా కూడా ఉండేవారు కదా అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే గురువుగారు అప్పట్లో వాళ్ళు ఎక్కువగా ఆనందంగా ఉన్నారా ఇప్పుడు వ్యక్తులు ఎక్కువగా ఆనందంగా ఉన్నారంట అప్పట్లో ఎక్కువ ఆనందంగా ఉన్నారు ఫస్ట్ ఆనందం అనేది అంటే తెలియాలమ్మా పూర్వకాలం ఏసీలు లేవు టీవీలు లేవు సుఖం ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఇన్ని టీవీలు లేవు నాట నాకు నా చిన్నప్పుడు చూస్తే మా వీధిలో ఒకటే ఒక టీవీ ఉండేది టీవీలో అవి చూసినప్పుడల్లా ఆనందంగా ఉండేవాళ్ళు ఆనందం కానీ అప్పుడు ఇప్పుడు ఆనందం అంటే ఏంటో అర్థం ఎవరికే తెలియదు బిర్యానీ తింటే బిర్యానీ తింటే ఆనందంగా ఉంటుంది ఏసీ రూములో ఉంటే ఆనందంగా ఉంటుంది అదే ఇదే ఒక వ్యక్తి చెట్టు కింద తలసటి టవల్ వేసుకొని హాయిగా నిద్రపోతాడు వాడు ఆనందంగా ఉన్నాడా ఏసీ రూముల్లో అనారోగ్యంతో నిద్ర పట్టక నువ్వు ఆనందంగా ఉన్నావు అసలు ఆనందం అంటే ఏంటి తెలియాలి ఆనందం బిర్యానీ తినడం వల్ల లోపల నుంచి బయటకు వచ్చింది అంటే ఆనందం ఎక్కడుంది నీ లోపలే ఉంది నువ్వు కొన్నది బిర్యానీని ఆనందాన్ని కాదు డబ్బులతో వచ్చేది ఆనందం కాదు ఆనందం సందర్భానుసారం మారుతూ ఉంటుంది అది నీ లోపలే ఉంటుంది నువ్వు రియాక్ట్ అవుతున్నావు నా ఆనందం ఆనందం అని లోపల దాన్ని వదిలేసి చుట్టూ తిరుగుతున్నా నాకు ఆనందం కావాలి ఆనందం కావాలి అనారోగ్య పాలై రోగాలు పాలి ఏడుస్తూ ఉన్నాం పూర్వం రోజులు ఇవి లేవు ఈ అనారోగ్యాలు లేవు ఆనందం అనేది ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని అది ఆనందం అది శాశ్వత ఆనందం అలాగే దైవ అర్చన చేసేటప్పుడు ఆనందం ఒక భగవద్గీత చదువుతుంటే వినడం ఆనందం మంచి మంచి పాటలు ఎంజాయ్ చేస్తే ఆనందం అవి ఆనందాలు అవి ఎక్స్ప్రెస్ చేస్తాం ఇక్కడ మనం ఆనందం అంటే కేవలం ఏసీ రూమ్లో ఎంజాయ్ చేయటం బిర్యానీలు తినటం చికెన్ తినటం మటన్ తింటాం ఇవి ఆనందాలుగా చూస్తారు ఇవి కాదు ఇది శాశ్వతం కాదు ఇది అనారోగ్యం తెచ్చిపెడతాయి పూర్వమే ఆనందంగా ఉండేవారు మీరు అన్నట్టు మరి ముహూర్తాలు అవి పూర్వం చూసేవారు కాదు అంటే నెగిటివ్ ఉండేది కాదు థింకింగ్ అంతా పాజిటివ్ ఉండేది కాబట్టి ఎక్కడా కూడా మనసుకి ఇవాళ చెయ్యాలి అని అనిపించేది అప్పటికప్పుడు ఎప్పుడు అనిపిస్తే అది చేసేయాలి అంటే ఆ మనసుకి మంచి కాబట్టి అది అనిపించింది అప్పట్లో మంచివాళ్ళు ఎక్కువ మంది ఉండరు పెద్దవాళ్ళు ఉండేవారు వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు ఇడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం దీని పేరు ఏంటి సీత ఆడి పేరు రాముడు వా బాగుంది చేసేడు అంతే నక్షత్రాలతో పనిలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది యోగులు మునులు ఋషీశ్వరులు సాధువులు సత్పురుషులు ఇలా ఉంటాం కదా అప్పట్లో చెడు తక్కువ ఉండేది ఈర్ష ద్వేషం అసూయ ఇలాంటివి ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు నిష్కల్మశంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక జ్ఞానం ఉండేది వాళ్ళ మాట నిజంగా వాళ్ళిద్దరికీ పడకపోయినా వాళ్ళ మాటకు ఉన్నటువంటి శక్తితో వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు బాగుంటుంది అంటే ఆ పవరు పనిచేసేది వాళ్ళ మీద ఇప్పుడు ఆ పవర్స్ లేవు నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిదినే మనం వెతుక్కోవాల్సి వస్తుంది నా దగ్గర నెగిటివ్ ఉంది ఇప్పుడు ఒక సిద్ధాంత దగ్గరికి వెళ్ళినప్పుడు నా మానసిక స్థితిని బట్టి మీ పెళ్ళి అనేది ఆధారపడి ఉంటుంది నేను ఇంట్లో పెళ్ళంతో గొడవ పెట్టేసుకుని ఉన్నాను మీరు ముహూర్తం చూపించుకోవడానికి వచ్చారు నా మానసిక స్థితి బాగాలేదు నేను ఏదో పెట్టేశాను నాకు దోచింది మీకు దోసింది కాదు నాకు దోసింది పెట్టా మీకు అవసరమైంది కూడా కాదు నా టైం బాగాలేదు కాబట్టి మీ టైం కూడా అక్కడ బాగాలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది పర్ఫెక్ట్గా ముహూర్తాలు ఎక్కడ చూస్తున్నారు ఇద్దరు జంటలను కలపాలంటే అక్కడ పంతుల జాతకం వాళ్ళిద్దరి మీద ప్రభావం చూపిస్తుంది ముహూర్తం పెట్టే పంతుల జాతకం పూర్వం అలా కాదు వాళ్ళ దగ్గర ఏం ఉండేవి కాదు చూసేవారు మనుషులను చూసేవారు ఆయన దీడికి దానికి సరిపోద్ది ఎందుకంటే ఇదే సైలెంట్గా ఉంటుంది వాడు అరుస్తాడు ఇది ఆడరిసిన ఇదే మాట పట్టించుకోదు కాబట్టి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు వీడు అరుస్తాడు ఇది అరుస్తామో వీళ్ళందరూ నిలబడరు వద్దు చేయొద్దు అంతే కాబట్టి ఆ జంటలు అలా నిలబడేవి అంటే జాతకం బాగున్నా నీ నడక నడవడిక బాగాలేదు కాబట్టి నీ జీవితం బాగాలేదు నువ్వు హ్యాపీగా లేవు సో హ్యాపీగా ఉండాలి మానసికంగా ఆనందంగా ఉండాలంటే ఏమైనా సింపుల్ చిన్న రెమెడీ ఇవ్వమంటే ఏమి సండే అమ్మ మోస్ట్ పవర్ఫుల్ డే సండే దాన్ని మించింది లేదు మనకి సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపులు భగవంతుడు కదా ఇప్పుడు మనకి శివుడు కనపడ్డు విష్ణుమూర్తి కనపడ్డు కదా మిగతా దేవుళ్ళు ఎవరూ కనపడరు కానీ కంటికి కనిపించే దైవం ప్రత్యక్ష దైవ్ సూర్యనారాయణమూర్తి ఈయన అన్ని అన్ని బ్రహ్మవిష్ణు శివాత్మక స్వరూపుడు స్కందుడు గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి అన్నీ కూడా సూర్యనారాయణ ఆదివారాలు ఎప్పుడైతే మనము విస్మరించామో అప్పుడే పతనమైపోయాం అలాగే మనం జాతకం గురించి మాట్లాడారు కదా జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు కూడా సూర్యనారాయణమూర్తి ఆధీనంలో ఉంటాయి నవగ్రహాలకి అధిపతి ఆయన మిగతా గ్రహాలు బాగాలేదు ఆయన కంట్రోల్ చేస్తాడు ఆయన పట్టుకో ఆయన లీడర్ ఆయనే ప్రధానమంత్రి మిగతా గ్రహాలన్నింటినీ ఆయన కంట్రోల్ చేసే కెపాసిటీ రవిని ఆరాధించు మిగతా గ్రహాలు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటాయి ఏ గ్రహం ఆపేస్తాడు సూపర్ నిజంగా అంటే మంచి విషయం అందరికీ అవసరమైన విషయం చాలా చక్కగా వివరించారు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సూర్య సో చూసారు కదండి మరి మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడాలి మన జాతకం బాగుంది అయినా ఎందుకు జీవితం ఎలా ఉంది అని బాధపడే ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో ద్వారా చాలా చక్కటి మంచి రెమెడీ అందించారు కదా గురువు గారు సో అందరూ కూడా అది పాటించి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం